అలాగే సజ్జల గారికి కూడా నేను సజ్జల నేను రాయలసీమలో చూసింది ఒకటే ఆధిపత్య పోరు అంటే మేము తప్ప ఇంకా మిగతా వాళ్ళు కుదరదయ్య అలా కుదరదమ్మా మార్పు వస్తది ఈ రోజున తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కళ్ళదా ఒక మెగా ఫ్యామిలీదా తెలుగు చిత్ర పరిశ్రమ కాదే కాదు తెలుగు చిత్ర పరిశ్రమ కొద్ది మంది హీరోలదనా కాదు ఒక కులానిదా కాదు కార్తికేయన ఒక సినిమా వచ్చి దేశమంతా దులిపేస్తుంది నిఖిల్ అన్న ఒక హీరో నేను మార్పు రావాలని కోరుకుంటే ఇదే మార్పు అంటే ఇది మాది అని అనుకోవడానికి లేదు అందరూ రావాలి ఇక్కడికి అలాగే జాతీయ చిత్ర పరిశ్రమ అంటే హిందీ అనుకునే వాళ్ళు కాదు ఈ రోజున తెలుగు కూడా వెళ్ళిపోయింది ఈ రోజున అలాగే అపార్థైడ్ వర్ణ వివక్షతో కూడిన సౌత్ ఆఫ్రికా కేవలం శ్వేత జాతీయులే ఈ దేశాన్ని ఏలుతాం సౌత్ ఆఫ్రికాని నల్ల జాతీయులకి లేదంటే మండేలా లాంటి ఒక మహాన్ భావుడు పుట్టి వర్ణ వివక్షను తీసేసి నల్ల పాలన పెట్టాడు అలాగే మన పాలకులు కూడా అహంకారంతో నిండిపోయిన పాలకులు కూడా మిగతా కులాలకి మిగతా వెనకబడ్డ వారికి మీరు స్థానం ఇచ్చే తీరాలి అది జరుగుద్ది సత్యం తథ్యం అని ఆఖరి మాటగా ప్రశ్నలు తీసుకోబోయే ముందు సజ్జల గారికి కూడా చెప్తాను మీ ఆధిపత్య ధోరణి అంటే మిగతా వాళ్ళని బతకనివ్వకపోవడం ఒక చిన్న తిరుమలలో రెండు షాపులు ఉన్న మురళి దగ్గర ఒక షాపు రెండు షాపులు ఉన్న మురళి దగ్గర నుంచి ఒక కేంద్ర మంత్రిగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవుతాడనుకున్న వ్యక్తి లాంటి మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా మురళి టు మెగాస్టార్ మీరందరు చేతులు కట్టుకొని ఉండాలంటే సజ్జల గారు అదే అండి ఆధిపత్య ధోరణి అంటే అంతకుమించి ఇంకేం లేదు మీరు అడుగుతున్నారు కదా మేము ఆధిపత్యం ఏంటి ఆధిపత్యం ఏంటి అని మాట్లాడతారు కదా ఇదేనండి మిగతా హీరోలు కూడా ఎవరికి వాళ్ళు స్వశక్తి వచ్చిన వాళ్ళండి మీ ఇంటి దగ్గర దిగి నడవాలి మీ కోటలోకి ప్రవేశించాలంటే అక్కడ దిగి నడుచుకుంటారండి మీరు ఎంత పెద్ద హీరోలైనా సరే మా ఇంటి నివాసం ముందు నడుచుకుంటూ రావాలి ఆ స్టేట్మెంట్ ఇదేనండి ఆధిపత్య ధోరణి అంటే అరే ఇంత ఇంత సాధించిన వాళ్ళకి స్వశక్తి మీద ఆధారపడ్డ వాళ్ళకి ఆత్మగౌరవంతో పెరిగిన వాళ్ళకి వాళ్ళకే మిమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటండి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ రాయలసీమలో ఈ నేలలో ఇలాంటిది నేను మారాలనుకుంటాను ఇది పద్యం రాసిన నేల ఇది పద్యం పుట్టిన నేల ఇక్కడ మద్యం ఏరులై ప్రవహిస్తుందని నిన్న సిద్ధవటంలో చెప్పాం అక్కడ కుర్రోళ్ళు చెప్తా ఉన్నారు మాకు తండ్రి ఒళ్ళు చితికిపోతుందని చీప్ లిక్కర్ తాగి తాగి అని ఓ పని చేయండి ఇంకొకసారి వైసీపీని కనుక మీరందరూ శంకలు ఎక్కించుకుంటే మీరు ఎక్కించుకుంటే ఏముండదమ్మ ఈసారి ఏం జరుగుద్దంటే పోయినసారి ముద్దు అన్నారు కదా వైసీపీని ఈసారి వైసీపీ వద్దు అనుకుంటే ఈసారి వైసీపీ వద్దు అనుకుంటే ఇంకొకసారి పెట్టుకుంటే వైసీపీని ఇప్పుడు జపాన్ దేశంలో పెట్టినట్టుగా మద్యం పోటీలు పెడతారు భూమి భూమి పోటీలు పెడతారు ఎవరు ఎక్కువ మద్యం తాగుతారు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి ముఖ్యంగా ఈ తిరుపతిలో నేను కోరుకుంటుంది ఒకటి వెనకబడ్డ అధికారానికి చూడని కులాలు వెనకబడ్డ కులాలు ఏదో నామకే వాస్తి తూతు మంత్రంగా ఇచ్చే ఎస్సీ ఎస్టీ పదవులు కాదు నిజంగా రాజకీయ పొలిటికల్ ఎంపవర్మెంట్ అన్న పదవులు అలాంటి వ్యక్తులు తో రాజకీయం రావాలి ఒక దామోదరం సంజీవయ్య గారు లాంటి ఒక దళిత నేతని ఈ రాష్ట్రం గుండెల్లో పెట్టుకోవాలి అలాంటి పాలన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ప్రశ్నలు అడగదలుచుకుంటాడు మీరు సార్ వైసీపీ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని చెప్పేసి మీరు పదే పదే చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడేమో మేము ప్రత్యామ్నాయంగా ఉంటామని చెప్తూనే మరోపక్క ఎవరితో కలవాల్సి వచ్చినప్పుడు కలుస్తామని చెప్తున్నారు అసలు ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు సార్ ఆ స్ట్రాటజీలో చెప్పండి స్ట్రాటజీ ఏంటి అని చెప్పకపోవడం సభ వచ్చినప్పుడే చెప్పడం స్ట్రాటజీ ఏంటి కానీ ఒకటే వైసీపీ రాకూడదు అదే స్ట్రాటజీ వైసీపీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నేను ఈ ప్రశ్న అంటాను అనుకోలే ఈ సమాధానం చెప్తాను నేను అనుకోలే నేను నాకు అవసరం లేదు నిజంగా వైసీపీ అద్భుతమైన పాలన చేస్తే మేము వైసీపీకి చప్పట్లు కొడతాం సమర్థిస్తాం కానీ
మీరు ద్వేషపూరిత రాజకీయాలు చేసి అందరిని చావగొడుతుంటే ఖచ్చితంగా మీరు రాకూడదని మేము కోరుకుంటున్నాం. సో దాంట్లో మీరు అడిగిన దానికి స్ట్రాటజీ ఓపెన్ చేసేవాడు, అది చిదంబర రహస్యం, అన్నీ ఓపెన్గా ఉన్నాడు కానీ మీరు చూడాలంతే. సార్ వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ మీ పార్టీలోకి ఎవరైనా రాజకీయ నాయకులు మీలోకి రావాలనుకుంటే తీసుకుంటారా లేదా? ఒక నిమిషం నువ్వు చెప్పండి. ఒక్కడే ఒక ఎలక్షన్కి అయితే మనస్ఫూర్తిగా వద్దు అని చెప్తాను, ఒక ఎలక్షన్కి అయితే వద్దు అని చెప్తాను. కానీ మీరు మాతో ప్రయాణించాలి అని అనుకుంటే ముందు మా వాళ్ళందరికీ మీరు గౌరవం ఇవ్వాలి. మా వాళ్ళని గుండెల్లో తీసుకుంటే అది ఓకే కదా, మా వాళ్ళకి మర్యాద ఇచ్చి మా వాళ్ళు ఏదో వాడుకునే వస్తువులాగా తీసుకుంటే దయచేసి నేను ఒప్పుకోలేను, మా వాళ్ళు ఒప్పుకోరు, అది ఎవరికి ప్రయోజనం లేదు. నేను కోరుకునేది ఒకటే బా, నేను కోరుకునేది ఒకటే, నేను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మీకు ఉపాధి అవకాశాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, ఆడపడుచులకి భద్రత ఉండాలి, వారికి స్వయం ప్రతిపత్తి ఉండాలి, వారికి ఆర్థిక సాధికారత ఉండాలి, పెన్షన్లు మీరు మా పార్టీకి వేస్తేనే పెన్షన్లు వస్తాయి, మిగతా పార్టీకి వేస్తే రావు. ఒక మాట చెప్పి దాని మాయ మాటలు చెప్పేది కాకుండా మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం నా ఆఖరి శ్వాస వరకు నేను పనిచేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జాయిన్.